పాతములన్నీ కదలేనా మెట్టాలన్నీ తత్తారిల్లినను రాజ్యములే కంపించి వనకినా సూర్య చంద్రులు కాంతి కోల్పోయినా విడువక నాయడా కృప చూపుచున్నావు. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరకు శుభములు కలుగును గాక. ఉదయకాల సమయంలో దేవుని సమాధానము ఎల్లప్పుడూ మీకు మెండుగా అనుగ్రహించబడును గాక. ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. దేవుని పిల్లలారా, అపవాది చాలాసార్లు మన ధైర్యమును బలహీనపరచుటకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనం అనుకున్నది జరగనప్పుడు, బలహీనతల చేత బంధించబడినప్పుడు, మనకు బాగా కావలసిన వారు మరణించినప్పుడు, లేదా మనము నమ్మిన వారే మనల్ని మోసం చేసినప్పుడు, రకరకాల ఆర్థిక ఇబ్బందులు సమస్యలు చుట్టుముట్టినప్పుడు మనము ధైర్యమును కోల్పోతాం, నిరాశలో కూరుకుపోతాం. అయితే ఈ దినము దేవుని వాగ్దానం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు ఇలా సెలవిస్తూ ఉన్నారు, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. యేసు ప్రభు యొక్క శిష్యులు అపొస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనంలో పేతురు యోహానులను గురించి రాయబడి ఉంటుంది. వారు విద్య లేని పామరులు అని రాయబడి ఉంటుంది. వారు విద్య లేనివారు, మరియు వారు పామరులు అయినా వారి దగ్గర గొప్ప ధైర్యము కనబడుతుంది. ఆనాటి మత పెద్దలు ఆశ్చర్యపడగలిగినంత ధైర్యం వారి దగ్గర కనిపించింది. ఏంటి కారణం అనంటే, అక్కడే రాయబడ్డది వారు యేసుతో కూడా ఉండినవారు అని. అవును దేవుని పిల్లలారా, యేసు ప్రభువే మనకు ధైర్యమును అనుగ్రహించువారు. కనుక ఆయనతో ఉండటం మనం నేర్చుకోవాలి. నిత్యము ఆయన పాదముల చెంత కూర్చుండటం మనం నేర్చుకోవాలి. భయపడే పరిస్థితులు, బలహీనపరచబడే పరిస్థితులు, నిరాశలో కూరుకుపోయే పరిస్థితులు ఎదురవడం సహజం. కానీ ధైర్యపరిచే ప్రభు మనతో ఉన్నారు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు శిష్యులను ఎన్నుకున్నారు, తన తర్వాత సేవకొరకు ప్రతిష్ఠించారు. ఒక దినాన ప్రభు మరణించినప్పుడు శిష్యులందరూ కూడా భయపడి పారిపోయి ఒక గదిలో దాక్కుని తలుపులు వేసుకుని తమ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. యేసు ప్రభు 3వ దినమున పునరుత్థానుడయ్యాక భయపడుతున్న శిష్యుల ఆ ఇంటి లోపలికి వచ్చి వారిని ధైర్యపరిచి బలపరిచి తిరిగి దేవుడు వారిని తన సేవకొరకే ముందుకు నడిపించేవాడు, ధైర్యపరిచేవాడు, బలపరిచేవాడు, నిరాశ నుంచి విడిపించేవాడు మన ప్రభు అనే సత్యాన్ని మనం గుర్తెరుగుతాం. ఎలాంటి పరిస్థితి, ఎలాంటి సంఘటన నేను భయపెట్టడానికి ప్రయత్నం చేసినా నా ప్రభు నన్ను ధైర్యపరచుగా, నేను భయపడను, నరులను ఏమి చేయగలరు అని చెప్పగలిగిన ఒక గొప్ప ధైర్యపు విశ్వాసముతో ముందుకు కొనసాగుదాం. దేవుడు గొప్ప ధైర్యమును మనకందరకు అనుగ్రహించును గాక. ఆమె ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, గొప్ప దేవ, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచు ఉంటున్నాం. మీ ధైర్యమును విడిచిపెట్టకూడి అని సెలవిచ్చారు. బలహీనపరచబడే, నిరాశపడే పరిస్థితులు ఎన్నో ఎదురవుతున్నప్పటికీ ధైర్యమును కోల్పోకుండా నేను ముందు కొనసాగుటకు, స్థిరమైన విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో నిలబడుటకు అయ్యా మీరు పిల్లలను, కుటుంబాలను కట్టండి, పరిచర్యను బలపరచండి. మీకు మహిమ చెల్లించుకొనుచు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.